మ్యాజిక్ దాన స్వార్థ మనము మరి దేవుని దాసులు వారికి మనం అందరికి ఒకసారి చప్పట్లు ఆహ్వానించిన తిలక్ గారు. ఇక్కడ ఏం రాసింది చెప్పండి, పాపము. ఈ పాపము అనేది ఏ సైకి నచ్చింది, పాపి అంటే నచ్చుతుంది అంట, కానీ అతనిలో ఉన్న పాపం అంటే ఏ సైకి నచ్చుతుంది అంట. అందుకే తెలిసి పడేయమంటారు. ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలని నేను ఇక్కడికి వచ్చింది. మనందరం ఎవరైనా ఇక్కడ ఎవరైనా పాపం చేయని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా చేయక నా మాట వింటున్నా మీకు, మీరేం మాట్లాడకపోతే నేనేం చేయలేను. మరి నా మాట వింటున్నా, నా భాష అర్థమవుతున్నా మీకు? నా విషయం ఎక్కడ మర్చిపోయాను నేను, నాకు కొంచెం చూడు రెండు జనం సరిగ్గా వినపడున్నా. మీరు గట్టిగా మాట్లాడితే నాకు అర్థమవుతుంది. వినపడుతుందమ్మా? ఇట్లా నేను అడిగినప్పుడు సమాధానం ఇట్లా చెప్పాలి. హల్లెలూయా. మరి అందరు ఈరోజు నేను పాపం చేయలేదు అన్నవాడు ఎవరు ఉన్నారు ఇక్కడ చేయలేకుండా చూసారా? లేదు సార్. ఓకే ఓకే ఫోన్లే. ఈరోజు నేను అబద్ధం ఆడలేదు అన్నవాడు చేయలేదు ఒక్క అబద్ధం కూడా. ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పుడు వాడు కాగలేదు అన్నవాడు మంచి ఆలోచించారా? ఈ చిన్న చిన్న అబద్ధమే కదా, చిన్నదే కదా అని వదిలేస్తున్నాం. కానీ చిన్న ఎట్లా పెద్ద యొక్కే నేను మీకు చూపిస్తాను. ఒక ఆయన అనుకున్నారంట, ఇది చిన్న అబద్ధం కనబడుతున్నా, ఇది చిన్న అబద్ధమే కదా అనుకున్నాడంట. కానీ రెండో రోజు రెండైంది అంటే ఎన్నైంది? రెండు. సరే కదా మీకు దాచిపెడతామని దాచిపెట్టాడంట. మళ్ళా మూడో రోజు ఇంకోటి అయిందంట, దాచిపెడదాం అనుకున్నాడు. మళ్ళీ నాలుగో రోజు ముందుకొచ్చిందంట. ఇలా అబద్ధమే కదా చిన్నదే కదా అని వదిలేస్తే ఎంత పెద్ద డేంజర్ అవుతుంది తెలుసా? ఇవన్నీ జమాయి ఏ సినిమా లెక్కలు చూసేది అప్పొస్తాయి అంటే ఇవన్నీ. పలానా రోజు నువ్వు ఏమేమి అబద్ధం ఆడావు, అబద్ధమే కదా చిన్నదే కదయ్యా, నేను తప్ప పాపం ఏం చేయలేదు అని ఆలోచిస్తున్నామేమో. ఈ చిన్న చిన్న అబద్ధాలు దాచిపెట్టడమేమో నువ్వేమో. ఇక్కడ చూడాలి, ఈ రెండింటిలో ఒకదాన్ని దాచిపెడతాం. అయ్యారు తెలియదు కదా, అయ్యారు ఇక్కడ చేసేవాడు అడిగి ఇవి ఎట్లా బయటకు వస్తే చూపిస్తానండి. జాగ్రత్తగా ఉండండి, మారి మనసు పొందండి. చిన్న అబద్ధమే కదా ఆలోచిస్తే ఎప్పుడు చిన్న పామునైనా ఎట్టగొట్టాలంట పెద్ద కరెక్ట్ కొట్టాలని ఆలోచిస్తాం. చాలా మంది లోకంలో చెప్పేది ఏంటంటే ఏముంటే చిన్నదే కదా పాపం అమ్మా, ఒక చిన్న పాపం చెప్తున్నా
ఏదైనా చిన్న పాపం చెప్పు. అబద్ధం చిన్న పాపం అంట, అక్క చెప్తున్నాను ఒకసారి క్లాస్ పెట్ట వచ్చాను. అబద్ధం చిన్న పాపం అంట, ఇంకా దానికన్నా కొంచెం పెద్ద పాపం చెప్పండి. ఒక దొంగతనం ఇంకా కొంచెం పెద్ద పాపం అంట. ఇదేమో అబద్ధం అంట, మరి ఇదేమో దొంగతనం అంట, ఇంకా దానికన్నా పెద్ద పాపం చెప్పండి. చెప్పండి చెప్పండి, ఏదైనా పెద్ద పాపం ఇంకో పాపం చేయండి చెప్పండి. అవి పెద్ద పాపం అంట. ఇదేమో చిన్నది అబద్ధం అంట, ఇదేమో దొంగతనం అంట, ఇదేమో అవి చేయాలంట. ఈ ముందు అబద్ధం అన్నాడు చచ్చిపోయాడు, తర్వాత దొంగతనం చేసినాడు కూడా చచ్చిపోయాడు, తర్వాత అవిధేయత ఉన్నాడు కూడా చచ్చిపోయాడు. బైబిల్ ఏమన్నా చెప్తుంది, పాపం పాపమే. ఏంటంట, పాపం వల్ల వచ్చు జీతము మరణం. అందరికీ సమానంగా వస్తుంది మరణం. ఎక్కువ ఒక్కడికి కూడా అబద్ధ మారినాడు కూడా మరణమే, దొంగతనం చేసినాడు కూడా మరణమే, ఏదైనా కానీ మరణం. చిన్న పాపం పెద్ద పాపం అనే మనం పాపం పాపమే. కానీ మీరు ఆలోచించి చేసి ఇంత పెద్ద పాపం అనుకుంటున్నాం, ఇంకోటి చేసి ఇంతే పాపం దొంగతనం కదా అనుకుంటాం, ఇంకోటి చిన్న పాపం ఏం చేయాలనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ప్రతి పాపానికి కూడా సమానమైన చెప్పాల, సమానమైన జీతం గుర్తుంచుకోవాలి. మరి ఆది కాలంలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడంట. భూమి ఎట్లుంటుందంట, భూమి అమ్మ చెప్పాలి, గట్టి చెప్పాల. ఇక్కడ నాలుగు నాలుగు కొనాలు ఉంటాయి కదా, భూమి ఉందరంగా అంటే ఇట్లా భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని కూడా సృష్టించాడు దేవుడు. దాని తర్వాత అనుకున్నాడు, మరి భూమి మీద ఏది, భూమి మీద తిరిగేది కావాలి కదా అనుకున్నాడు. ఈ భూమిలో వచ్చానంట, భూమిలో భూమిలోంచి ప్రతి ఒక్కటి కూడా పెట్టుకుని వచ్చింది, ప్రతి జంతువు కూడా. హల్లెలూయా హల్లెలూయా. Thank you.
ఊరేసుకుంటే మనిషి చచ్చిపోతారా? చచ్చిపోతాడు. గట్టి చెప్పాలి ఓ సచ్చిపోతాడు. ఎక్కడ జాయింట్ ఏమన్నాయా? ఏం లేవండి. ఇది పట్టుకోండి అన్నం తినొచ్చా? ఇక్కడ తిన్నారు, ఇక్కడ తిన్నారా? ఏం వేసుకుని తిన్నారు? పప్పుచారు వేసుకుంది. ప్లేట్ లో తిన్నారా? ఆకులో తిన్నారా? కింద కూసుకుని తిన్నారా? కాలు కూసుకుని తిన్నారా? చేతితో తిన్నారా? కాలుతో తిన్నారా? ఏమంటుంది? ఊరికి మ్యాజిక్ ఇట్లా మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళందరూ నవ్వాలంటే మనం కూడా నవ్వాలి. ఏమంటుంది? అయితే ఆదాము దేవుడు అన్నట్ట, ఆదామా చూడు, నువ్వు నేను సేమ్ అనమాట, సేమ్ మేడం ఉన్నారంట. ఈ సేమ్ ఉన్న ఆదాము అప్ప సేమ్ దేవుడు స్వరూపంలో వచ్చాడు. వచ్చానంట అలావా దేవుడు చెప్పాడంట, ఫలానా పండు తినొద్దు నువ్వు, ఆ పండు తినాలి ఖచ్చితంగా చచ్చిపోతావు అని చెప్పాడు. హల్లెలూయా. కానీ సాతాను వచ్చాడు అక్కడ, నువ్వు సావనే సావు అని చెప్పాడు. నిజమేనా గారు? అవునంట, నిజమేనా. నువ్వు సావనే సావు తెలుసుకుని కావాలంటే దేవతల వారికి అని చెప్పినప్పుడు పాపం ఆ వనం తీసుకుని తిని ఆదాము కొడిచ్చిందని బైబిల్ గ్రంథంలో రాసింది. అప్పుడు దేవుడు రోజు ఆదాముతో, ఈ దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడంట. ఆదాముకి దేవునికి మధ్య సంబంధం ఉందా లేదా? ఉంది. ఎలాంటి సంబంధం ఉంది? తెగిపోని సంబంధం ఉంది. హల్లెలూయా చెప్పండి. ఎలాంటి సంబంధం? తెగిపోని సంబంధం. కానీ ఎప్పుడైతే ఈ సాతాను వచ్చిందో, ఎప్పుడైతే ఈ సాతాను వచ్చిందో, సాతాను వచ్చామదంతా చూడు, నేను చెప్పిన మాట విను, ఆ పడు విను అని చెప్పిన కొంచెం కట్టిన నువ్వు దేవుడు సమానంగా అయిపోతావు అని చెప్పాను. పైనకి మాత్రం సమానంగా ఉండదు కదండి. పైన సమానం, మరి కింద సమానం ఉందా? కింద సమానం లేదు. ఇలా పట్టుకుని కింద సమానం కట్ చేయండి. ఏది ఎక్కువ ఉందో దాన్ని కట్ చేయండి. ఏది వచ్చేసరికి తెలిసిపోయాడు. తీసుకుని ఏది కథ ఉందో దాన్ని అక్కడికి సమానం కట్ చేయాలి. క్లాస్ పెట్టాలి, కట్ చేసేది. తొందరపడద్దు, ఏం తొందరపడద్దు, ఏం బాధ లేదు. మీరు మంచి ఇలా తీసుకుని ఏది పెద్ద ఉందో దాన్ని కట్ చేయండి. చిన్నదాన్ని ఇవ్వండి. వాళ్ళు క్లాస్ పడుతుంటే తొందరపడుతున్నాం. మీరు ఏం తొందరపడద్దు. మంచి మంచి కట్టండి, కట్టండి, కట్టండి. అంటే సాతాను చెప్పిన మాట నిజమా అబద్ధమా? నిజమేనా? ఓ అబద్ధం అన్నమాట. అర్థమా? మరి ఇద్దరి మధ్యలో, దేవుడికి ఆదాముకి మధ్యలో సంబంధం ఏమైపోయింది? నువ్వు దేవుడితో సమానంగా అవుతావు, నువ్వు దేవుడికి ఎప్పుడు సమానంగా అవుతావా? అవుతామండి. ఎప్పుడు తెలుసా? దేవుని బిడ్డలుగా మార్చబడితే అప్పుడు దేవుళ్ళ కనపడతాడు. మరి దేవుళ్ళ కనపడాలంటే ఏం చేయాలి? ఒకే ఒక చిన్న ప్రార్థన సాగుంట. ఏమని? ఏసయ్యా నేను నీకన్నా ఎక్కువ కాదయ్యా. ఏసయ్యా నేను ఈ లోకంలో పాపం చేశానయ్యా, పాపం చేసినందుకు నన్ను క్షమించయ్యా అని ఏసైనా అడగాలంట. అడిగితే ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం తిరిగి కట్టబడుతుంది. హల్లెలూయా. గట్టి కూడా ఇప్పుడు సంబంధం ఉందా? ఎక్కడ అప్పించామా? ఉసరి గట్టి మంచి క్లాస్. మరి దీనికి మంచి యవనస్తులు గట్టిగా బలంగా ఉన్నాయని సాయం కావాలన్నారు. ఎవరున్నారంటే ఒక కాలంలో అంట ఇస్రాయేలీ మధ్య ఒక ఆయన వచ్చాడంట ఆదాము బాహుడి.
కొండల మీద నుంచి చూస్తే కొండ సమానం ఉండేవాడు అంటే అంత పెద్ద ఉండేవాడు టిప్పు ఏమని ఉండదు ఎవడరా ఇక్కడ నాతో కొట్లాడటానికి నాతో యుద్ధం చేయడానికి ఇస్రాయేల్ మరి ఎవరికన్నా దమ్మంగా అనిపించేవాడు హల్లెలూయా హల్లెలూయా వెళ్ళాడంట అందరికి రొట్టెలు కట్టించిందంట నీ జీవితంలో ఇస్తాను కాబట్టి అని అనాల్సిన పని లేదు నీ ఎదురుకుండా కొలియాత నుంచి ఉన్నా సరే ప్రభువాన్ని మనం దర్శించి చాలు ఏదైనా అనర్థాలి ప్రభువాన్ని బలములకి అది ఆ ఒక్క చిన్న ప్రాంత చాలు అదే ఇప్పుడు చూడటం బలం ఆయన ప్రభువుని బలం అడిగితే ఎందుకంటే మా బలమే నా దేవుడు అహుడైన ఏమంటాడు ఒకసారి దేవుడు అడిగాడంటే ఈ చూస్తానికి అతిపెట్టా ఇంకే ఉన్నాడు ఆయన చేత కొడలాగున్నాడు అదిగే భయం తింటా అనిపించాడు ఇప్పుడు చూద్దాం మరి నిజంగా దేవుడు ఇక్కడ బలం ఇస్తే ఎంత బలం ఇచ్చాడు ఇక్కడ ఒక కారణం ఉంది దీంతో ఉదయం అంటే సరే సరే చూద్దాం ఇద్దరులో ఎవరికి బలం ఇస్తుందో చూసాం దావీదు గొలియాతుకు సార్ ఊరు నా గట్టి గట్టి బలం ఎంత ఉందంత గట్టి ఉందా గట్టి 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 బలం ఉన్నా మీరు మీ జీవితంలో ఈ విధంగా ఉన్నా సరే దేనికి భయపడాల్సిన అవసరం లేదు నేను బీదవాడిని వాళ్ళ గొప్పవాడు నేను బలహీనండి వాడు బలవంతుడు వాడు మంత్రాలు ఎత్తాడు మంత్రాలు మంత్రాలు చింతకాయలు కావాలరా నా దగ్గర నా ఏసీ ఉన్నాడని చెప్తా హల్లెలూయా మీరు ఎంతకాలం మా అయ్యగారు లేదని నేర్చండి చెప్పండి మా అయ్యగారు రాలేదండి ఈ మాట మా ఇంటికి చాలా కష్టం అనిపిస్తుంది ఎంతకాలం తిరగాలి మీరు సరిగా మీరే తయారు మీరే దేవుని శక్తి పొందుకోవాలా మీరు నడిచేస్తుంటేనే మిమ్మల్ని చూసిన వాళ్ళు అదృష్టం సావా హల్లెలూయా ఎప్పుడు పొందుకుంటామంటే దేనికి పని చెప్ప హల్లెలూయా మన అసెంబ్లీ చేస్తాడే అదే అదే ఉంటా ఉన్నా
ఏంటి పని చెప్తారు? ఎంతసేపు 5 నిమిషాలు కాదు, ఇంతక 5 గంటలు చెప్తారు. రోజుకు 3 సార్లు చూసామంట దాని కదండి, ఎన్నిసార్లు? మనం కూడా చేస్తాం. ఏం గొప్పనం దాంట్లో, దాంట్లో చేసిన దాంట్లో పొద్దున తినేటప్పుడు, మధ్యాహ్నం తినేటప్పుడు, రాత్రి తినేటప్పుడు. నువ్వు 3 సార్లు చేయమన్నా పాత్ర అందరూ చేస్తాను. ఆ పాత్ర కాదు ఎంతమంది చేస్తారు? 3 సార్లు రాత్రి కాదు తినేటప్పుడు చేయటం. ఏమయ్యారు నీవు తినేటప్పుడు రాత్రి చేయరా? అమ్మ పొద్దున తిరిగి చేసేటప్పుడు చేస్తారు ప్రార్థన. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం దొరికేసేప్పుడు 2వసారి, సాయంత్రం మళ్ళీ వచ్చేసేప్పుడు 3వసారి. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు మీరు? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది 3 సార్లు ప్రార్థన చేస్తారు రోజుకి? ఒక్కరు సార్ మంత్రం చింతకాయ కొడుకు ఇట్లాంటి బలం కావాలి అంటే మోకాళ్ళకి బలం చెప్పాలి. మీ మోకాళ్ళ అలాగైతే మొఖం తెల్లవచ్చు, లేకపోతే అయ్యాలంటే. ఈ దారి బట్టి వందనాలు చెల్లిస్తూ దారి సప్పటి మన జీవితం ఎక్కడ అప్పుడే ఏ చేయాలని తెలుసుకోవాలి. ఎవరైతే ఏ చేయాలని తెలుసుకున్నారో వాళ్ళకి తెలుసుకోవాలి. తన రక్తం ఇవ్వడం, తన రక్తం ఇచ్చి ఈ లోకంలో మనం చూస్తున్నాను చెప్పాడు. ఏసయ్య ఈ లోకంలో మనం నిలిచేసాడంట, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడంట. మామూలు కాదు, ఎవరి కోసం వచ్చాడు ఏసయ్య? క్రైస్తవ కోసం కదా అప్ప, వాళ్ళు కలిసి చెప్పండి కదండి. క్రైస్తవ కోసం వస్తాడు ఏసయ్య. ఏసయ్య ఈ లోకంలో మంచి ఆనందం ఇవ్వడానికి వచ్చాడు. Thank you.
ఏసయ్య క్రిస్టియన్ దేవుడు ఏసయ్యనా? ఎవరు చెప్పారు? ఏసయ్య చెప్తున్నారు. ఏసయ్య చెప్తున్నది నేను క్రైస్తవులకు దేవుని కాదు అందరికీ, క్రైస్తవులకు దేవుని కాదు, ఈ లోకంలో నా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అని చెప్తున్నాడు ఏసయ్య. ఎవరికంటే దేవుడైనా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన క్రైస్తవ దేవుడుగా, మాలనాడు దేవుడుగా, హిందువుల దేవుడు కాదు, సిక్కుల దేవుడు కాదు, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి నేను దేవుడిని అని చెప్తున్నాడు ఏసయ్య. హల్లెలూయా. ఎవరికైనా చెప్పకండి ఏసయ్య క్రైస్తవ దేవుడు అని. ఇప్పుడు చెప్పండి ఏసయ్య ఎవరు? అందరి దేవుడు. అందరికీ దేవుడు. ఎవరు చెప్తారు ఏసయ్య ఎవరు అంటే ఏమని చెప్పాలి మీరు? ఏసయ్య
బైబిల్ గ్రంథంలో ఒక మంచి వాక్యం, నాకు చాలా ఇష్టమైన వాక్యం ఏంటంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండను, అవి మంచి వారిని చెడ్డవారిని చూచుతుండను అన్న. హల్లెలూయా. మంచోళ్ళు వస్తాయి, చెడ్డవాళ్ళు వస్తాయి, అంటే చెడ్డ సింహాలు ఉన్న ప్రకృతి యెహోవా కన్నులు ఉన్నాయి. అక్కడ మంది వాళ్ళు కరెక్ట్గా కళ్ళు దేవుని కళ్ళు అక్కడ నువ్వు అంటే ప్రార్థన చేస్తున్నాను, ఏ దేవుని కళ్ళు నీ పక్కనే ఉంటాయి. ఇంటి చెప్పండి, ఏదని చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఎంతమంది ఇంట్లో సీరియల్ తీసుకో, సీరియల్ సీరియల్ ఒప్పుకున్నావు, దేవుడు ఒప్పుకున్నారు కాబట్టి ఒప్పుకొని వెళ్ళేసరికి అన్ని ఏమోటిని చెప్పండి, ఇక మీరే తీసుకోండి. నిజంగా చెప్తానండి, నేను మాట మాట అంటే మాటలేదు, ఎందుకంటే నా దేవుడు మాట ఇచ్చేటప్పుడు నేను అడిగి దాన్ని ఇవ్వకుండా తప్ప. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఎంతమంది టీవీ సీరియల్ చూస్తారు? నా ఓకే, ఎంతమంది మా ఊరు శేవారు రాజుగారు వచ్చే సినిమాలు అప్పుడప్పుడు చూసుకుంటారు? హల్లెలూయా. సినిమాలు చూడొద్దని ఎక్కడ బైబిల్లో ఉన్నదా అన్న అని అడుగుతున్నాను. సినిమాలు చూడొద్దని ఇక్కడ బైబిల్ ఉందా రాసిందా? చూపినా ఏదన్నా బైబిల్ ఉందా అమ్మా? ఉందా? అయ్యా కొడుక నువ్వు టీవీ పెట్టా బిడ్డ, ఏం పెట్టాలంట? టీవీ పెట్టు, పైకి బాబు వస్తున్నాడు చూడు. దాని తర్వాత ఇంకా ఛానల్ వస్తుంది, జెమిని టీవీ వస్తుంది. ఏం టీవీ అంట? జెమిని. దాని తర్వాత ఇంకో ఛానల్ వస్తుంది, ఏం టీవీ అది? మా టీవీ, మా టీవీ వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటమ్మా? ఈ టీవీ వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటి? ఈ తెలుగు జీ తెలుగు వస్తుంది. దాని తర్వాత ఇంకోటి చెప్పండి, జెమిని న్యూస్ వస్తాను. ఇట్లా తల్లిదండ్రులందరూ పిల్లలకు చెప్తారు ఏమని, బిడ్డ వెళ్ళిపోయినట్టు బీడాగా పోయి హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేస్తాము అన్నవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏమో పిల్లలకి వద్దునే సండే స్కూల్, సండే స్కూల్ అవుతుంది ఇక్కడ అవుతుందా? సండే స్కూల్ రోజు ఒక అమ్మగారు వచ్చారంట, పిల్లల పాపం ఈ టీవీ చూసుకుంటా కూర్చున్నారంట, టీవీ మీద టీవీని చూసుకుంటా కూర్చుంటే అసలు గొప్ప ఉత్తరాలు మీ అసలు ఈరోజు ఆత్మాలు జరవద్దు, చెప్ కట్టండి, చెప్ టీవీ కట్టండి అని ఆ టీవీ బంద్ చేయించిన. ఏం చేశారు? టీవీ బంద్ చేయించారు. చాలా కోపం వచ్చింది పిల్లలు, వాళ్ళు ఇంకో ఛానల్ రాజ్యాంగ దాని కూడా బంద్ చేయించింది, ఆయన కోపం వచ్చిన వాళ్ళు. ఇది మొత్తం తీసుకెళ్ళి టీవీ రిమోట్ కనెక్ట్ చేయండి అని రిమోట్ పెంచుకున్నాడు వాళ్ళమ్మ. పిల్లలందరూ ఏదో గుర్తున్నదానికి అసలు గుర్తు లేదు, వాళ్ళేది మీరు ఏం చేయాలి? సండే స్కూల్ కోడి సండే స్కూల్ కానీ వాళ్ళ సండే స్కూల్ పంపించిందంట, వాళ్ళు అట్లా పోయినారో లేదు టీవీ టీవీ పెట్టి చూస్తుందంట అమ్మగారు అది అట్లా ఫోన్ కానీ అదే మా టీవీ చెప్పాలి, చెప్పాలి చెప్పాలి పక్కన టీవీ. ఇవన్నీ పెట్టుకుని చూస్తానంట, ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు మీ పిల్లల్ని టీవీ దగ్గర సినిమాల దగ్గర కూర్చోబెట్టారు అంటే మీ పిల్లల మీద మీకు ప్రేమ లేదు అని అన్నారు. ఎందుకంటే అల్లరితో కూడిన ఆట పాటలు చాలా, అవి దేవుని రాజ్యానికి మన పోలీవు. అల్లరితో కూడిన ఆట పాటలు అంటేనే సినిమా, సినిమాలు రాస్తే అక్కడ ఏమిటో తంట సినిమాలో అల్లరి, ఇంకా ఏమంటాయి ఆడేవాడు ఒక అమ్మాయి రాయి పెట్టుకో
ఏం చూస్తున్నామంట? ఈరోజు సండే స్కూల్ కి ఎంతమంది వచ్చారు? మీరందరూ నేను చెప్పిన మిషనరీ లెసన్ విన్నారా? ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారా? దాంట్లో ఒక పిల్లలు ఉన్నాడు. ఏం పేరు? మీరు పొద్దున నాకు ఒక వాగ్దానం చేశారు. ఏమని? ఇంకొకసారి మేము చెప్పాలా? ఏం చూడదు? సినిమాలు. ఈ సినిమాలు చూడమని వాగ్దానం చేశాడు. ఒకవేళ మీ ఇంటికి వెళ్ళగా మీ అమ్మ సినిమా పెట్టినారు, అప్పుడు ఏం చెప్తారు? ఇటుకరాయి తీసుకోండి. ఏం తీసుకోవాలా? తీసుకొని మీ అమ్మ ఎక్కువ పట్టండి. ఏది వాళ్ళు పెట్టినా ఒకటే, అటు టీవీ వాళ్ళు పెట్టినా మీ అమ్మని ఎక్కువ వాళ్ళు పెట్టినా ఒకటే. మీ పిల్లలకి ఒకవేళ టీవీని చూడండి, టీవీలో మరించి ఒక బిడ్డ మేము ఆడపోయి కాంత పాత్రం చేసి వస్తాం. ఏ పాత్ర గొంత పాత్ర మీ బిడ్డలు ఇదిగా టీవీ దగ్గర వదిలిపెట్టి ఇక్కడికి వస్తున్నాము అంటే నువ్వే నీ కొడుకుని చేయి పట్టుకుని నరకానికి తీసుకెళ్తున్నావా అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టం లేని పని అంటే అదొకటి. ఎప్పుడైతే నువ్వు వీటిని మరుస్తావు, ఎప్పుడైతే నువ్వు వీటిని వదిలిపెడతావు, ఈ టీవీ ఇవన్నీ వదిలిపెడతావు, అప్పుడు మనిషి ఆత్మ దేవుడు అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎందుకు వస్తాయి అందరూ వస్తారు. ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏం తప్పు చేసినా ఏం కాదు ఏం కాదు అంత ఆ కాలంలో ఎవరైనా తప్పు చేస్తే అనుకునేవాడు, అయ్యో నేను తప్పు చేశాను కదా, ఒక పావురాన్ని ఒక గువ్వని తెల్ల గువ్వ, ఈ గువ్వని పావురం కాదు ఇది, ఒక తెల్ల గువ్వని నేను బలి అర్పించవచ్చు. అప్పుడు ఏం లేదంటే తెల్ల గువ్వని అర్పించేవాడు, లేకపోతే ఒక మేక పిల్లని లేకపోతే ఒక గొర్రెని బలి అర్పించేవాడు దేవుడికి. ప్రభువా నీ పాపని తప్పు అయిపోయింది, ఇగో ఈ బలి అర్థం తీసుకో అని ఎట్లా అర్పించేవాడు తెలుసా? ఒక గువ్వని తీసుకొచ్చి దాన్ని మెడపైన సరిగ్గా పెట్టి ఒక కత్తి తీసుకుని సరిగ్గా దాన్ని మెడని కట్ చేసేవాడు. ఇట్లా ఇట్లా మెడ కట్ చేసి పక్కన పడేసి ఈ అర్పణ నీకే భగవాను, కానీ ఇప్పుడు ఆ బలి అర్పణ లేదు. ఇప్పుడు ఉన్నదంతా నీ బలి అర్పణ కలిగే దేవుడికి. నీ హృదయమే అర్పించాలా, నీ జీవితాన్ని అర్పించాలా దేవునికి. హల్లెలూయా. అర్థమవుతున్నాను కూడా రెండు చేతులు ఎత్తి చేస్తాను. హల్లెలూయా. సమృద్ధి ఈ లోకంలో మన కష్టం అంతా దీంట్లో ఉంటుంది అనుకున్నాం, కానీ భూమి దీంట్లో అనుకుంటారు. సంపాదించుకోవాలంటే
నిజంగా నేను రక్షింపబడ్డాను అన్నవాళ్ళు చేయకండి. ఏసైకి వస్తే ఏసైతో పాటు ముందు నేనే ఉంటాను అన్నవాళ్ళు చెప్పాలి. అంటే ఇక్కడ డౌటే అనమాట. అదే బాగా ఉంటే ఉంటుంది పోతే పోయినా అని చెప్తున్నాను. ఈ లోకంలో అందరికి అయ్యా శోధనలు కాబోతున్నాయ్యా అన్నాడు చేయకండి. శోధనలేవా మీకైతే, అంటే శోధనలు అంటే ఏంటో మీకు తెలియదు అన్నమాట. అయితే అయితే ఈ రోజు నుంచి ఏంటో దేవుడు మీకు నేర్పిస్తాను లేదు శోధనలు అంటే ఏంటో. తెలుసే కదా తెలుసు. శోధన అంటే ఎట్లా ఉందంటే ఇక్కడ ఒక రింగ్ ఉంది, గట్టి రింగ్. అయ్యా చెక్ చేసి చెప్పాలి నిజం, మీరు దీంట్లో ఓపెన్ ఉందా? కడియం కన్నా గట్టిగా ఉందండి. మరి ఇది దీంట్లో వేసాం, వేసి వదిలి పెడితే ఏమవుతుంది? ఇక్కడ వదిలి పెడితే కింద పడుతుంది. కానీ ఈ లోతు కూడా అనుకున్నాడట, నా కళ్ళ కనపడి మంచి, నేను ఆ కవిని తగ్గిరేసుకుంటా అనుకున్నాడ. ఏంటి కూడా తీసుకొచ్చి నువ్వు తాగండి కళ్ళు కూసవచ్చా నన్ను కూసి 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 నాకాలు పెట్టాడు కాబట్టి నేను తాగడం మొదలు పెట్టింది. అక్క సులువుగా చిత్రం పెట్టే పాదం అంటే ఏంటో నేను మీకు చూపిస్తాను. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఇబ్బంది ఉంటుంది, నీకు అర్థం కాదు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది ఇష్టపోతుంది. హల్లెలూయా. ఆలోచన ఒకటి ప్రతి ఒక్క విషయంలో, ఏసయ్యా నా దగ్గర ఏం లేదు, మట్టి కూడా లేదు, నా దగ్గర నీకు ఇస్తాను కూడా ఏం లేదయ్యా అన్నాను చేయలేదు లేదు కదమ్మా. సరే నా దగ్గర వస్తుందయ్యా నీకు యూనిట్ అన్నాను చేయలేకుండా అయ్యా నా దగ్గర నీకు దీనికి చాలా ఉన్నది అమ్మాయి చేయలేకండి. అరే లేకుండమ్మా లేదా మీ దగ్గర ఏసైకి సరే ఏసై మీ దగ్గర నుంచి ఏమడుగుతుంది? ఏసై అడుగుతున్నది మీ కాలి ఈ మురికి హృదయం నాకు కావాలి. ఏంటంట కాలి ఈ మురికి హృదయం ఈ పాపతో ఉండొచ్చింది. ఎట్లా ఉందట నల్లగా పాపతో నిండుకుంది, దాన్ని వదిలిపెడతా ఏసయ్యా అని ఒక మాట మాట్లాడి నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలోకి ఆశీర్వాదం వస్తాను. హల్లెలూయా. ఎవరు చెప్తారు బంగారు ఉంగరం దాంట్లో చూపి, బంగారు ఉంగరం ఉన్నవాళ్ళు చూపి, లేకపోతే నిజంగా ఇంటికే సరిపోతే మనం చెప్తున్నా పేరు ఇట్లా ఇక్కడ ఎవరైనా ఉన్నారా బంగారు ఉంగరం ఉన్నాడు ఇట్లా రేపు డబ్బులు చెప్తారమ్మా ఇప్పుడే ఇప్పుడే చేస్తున్నాను ఎనిషక్ ఎనిషక్ దేవుడు రెండింత ఆశీర్వాదం ఒక్క ఉంగరాన్ని రెండు ఉంగరాలు ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఎంతమంది ఎవరి దగ్గర ఉండే చెప్పండి ఇట్లా చేయండి. అరే ఉందరా బంగారు ఎక్కడమ్మా ఎవరు నాకెవరు కనపడలా ఒక్కరి అక్కడ అక్క కనపడదా అత్త ఒక్కరి ఒక్క నుంచి ఒక్కదా అందరు తప్పని పడాలి అక్కడ గురించి చెప్పాలి. రామ్మా రావాలి 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 జల్ది రావాలి. దేవుడు ధైర్యంగా ఏమంటాడో వాడనే చూస్తుంటాడు.
సరేనమ్మా, అందుకు మళ్ళీ సరే
పని చెప్తున్నా అనకుండా ఏదన్నా కానీ నీకు రాదు. ఇంకోసారి చెప్తున్నా, ముచ్చటగా మూడోసారి చెప్తున్నా, నీకు నీకు రాదు రెండోసారి. ఏం పేరు అన్న పేరు? ఓహో బాగుంది పేరు. మీ చర్చి పేరు? మీ పాస్ గారి పేరు? అన్నం తిన్నావమ్మా? నారింగే. ఏం తిన్నావు? అది కొంచెం గట్టి మాట్లాడచ్చు కదా అక్కడ. అక్కడ ఎందుకు వెళ్తున్నావు అసలు? త్వరగా చెప్తా. అక్కడ చెప్పండి, నా దేవుడే విప్పండి. బంగారు నాతో అక్కడ అక్కడ
అన్నప్పుడే దేవుడు మెల్లగా అడగడం అందరం పెడతారు. ఏంటంటారన్నా, పైసలని ఎక్కడ పోతుంది? ఎవరి దగ్గరికి? ఈ దర్శన భాగ్యం 100 రూపాయలు దాకా మూడు వేలు ఇచ్చే దర్శన భాగ్యం ఎంత కదా? 100 రూపాయలు ఇవ్వాలి సార్. అది ఇవ్వడానికి డాక్టర్ ఎంపిస్తున్నాం మూడు వేలు ఇస్తాం. అక్కడికి ఇవ్వడానికి ఇంకో 200 పెడతాడు. అయ్యో కలవనుకుంటుంటే అది పోయే ఇది పోయే ఏమైందో ఎరకలేదు ఎరకలేదు అన్న చేసుకున్నది అర్థమవుతుందన్నాడు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. అంటే మీ అందరికి అర్థమవుతుందన్నాడు. దేవుడు ఎవరి దగ్గర నుంచి ఎట్లా తీయాలో ఇంకా పుస్తకం కొడితే తీస్తాడు. మంచి చెప్తే ఇరగ పోతే దేవుడు మనసుని ఎక్కించి చెప్తాడంట. తెలుసా మీకు అమ్మా, మంచి చెప్తే ఇరగపోతే ఏం చెప్తాడు దేవుడు? మనసుని ఎక్కించి చెప్తాడంట. దాపకాలప్పుడు గొప్పది అయ్యో ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతూనే ఉంటాడు, పొందుతూనే ఉంటాడు, పొందుతూనే ఉంటాడు, పొందుతూనే ఉంటాడు, పొందుతూనే ఉంటాడు, పొందుతూనే ఉంటాడు. మళ్ళీ పొందుతాడు, మళ్ళీ పొందుతాడు, మళ్ళీ పొందుతాడు, మళ్ళీ నాకే లేవు. ఇంకా స్థాని పెట్టాలని చూస్తున్నారు మీరు అంతా స్థానం పెట్టాలి. ఇంకా మళ్ళా పొందుతాడు దేవుడు, దేవుడు ఇస్తాడు, మళ్ళీ మళ్ళీ వాళ్ళకి దయ చేస్తాడు. ఇవి మళ్ళా పొందుకుంటాడు, మళ్ళా పొందుకుంటాడు, మళ్ళీ పొందుకుంటాడు, మళ్ళీ పొందుకుంటాడు. అయ్యా 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 ఎంత చేసయ్యా నువ్వు ఎంత దయగలవాడు అయ్యా అంటారు కానీ వస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి దేవుడు అకస్మాత్తుగా ఇస్తాడంట మన ఎట్లా అకస్మాత్తుగా. ఎందుకంటే వీళ్ళు ఎంత గడ్డగట్టుకుని ఉన్నాయి అన్న గడ్డగట్టుకుని అంట గడ్డ ఆ డబ్బులన్నీ ఇక్కడనే వదిలేళ్ళాలి. హల్లెలూయా. ఈ మూడు రకాల్లో ఏ రకం లేదు? మొదటి రకం అమ్మా ఏ రకం తల్లి? నిజంగా చెప్పండి, నేను 2వ రకం సార్ అయ్యాడు. నేను 2వ రకం అన్నవాడు మీ చేతికిచ్చి వచ్చే నెల నుంచి మీకు వచ్చింది ఖచ్చితంగా దేవునికి ఇచ్చి ఏమో డిసైడ్. దేవుడి మాట ఎక్కి చెప్పినా అది నిజం. నేను సమయం ఉంటే ఎప్పుడున్నా నా మళ్ళీ వస్తానేమో, నేను ఎట్లా వేసే నమ్ముకున్నా నమ్ముకున్నాను అన్న చెప్తాను. నేను కూడా ఒక హిందూ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినండి. యాదవ రాజులు ఎవరండి? రాజులు అప్పుడు రాజులే, ఇప్పుడు రాజులే. అప్పుడేమో ఏమి రాజమ్మా? యాదవ రాజులు కావక యాదవ రాజు యదవరాజు పనులు చేశాను. కానీ ఇప్పుడు నిజమైన రాజుని హల్లెలూయా. నీ దశమ భాగం ప్రతిష్టార్పణ దేవునికి చెల్లించి అప్పుడు ఏమన్నాడు యేసయ్య? అప్పుడు నీవు నన్ను శోధించిన యెడల ఆకాశపు వాక్యములను విప్పి కొట్టకాలంతా దీవులు నీపై నేను కుమ్మరించాను. హల్లెలూయా. నీకు ఎవరికైనా దమ్ము ఉంటే ఇచ్చి యేసయ్య నాయన దమ్ము లేకపోతే ఇవ్వండి. హల్లెలూయా. ఈరోజన్నా ఒక నిర్ణయం తీసుకోండి. ఈ నెల నుంచైనా కరెక్ట్గా నేను అది ఐదారు తీసుకుని కాదు, ఐదారు దోషించడం కాదు, మందిరానికి కాదు, అది దేవుని సొమ్ము అంతే. 100,000 రూపాయలు నాకు వచ్చిన ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఎవరన్నా 2 మందులు ఇచ్చారంటే ముందు ఇంటికెళ్ళ కానీ 20 రూపాయలు పక్కన పెడతాను. ఎంతమ్మా? 20 రూపాయలు పక్కన పెడతాను. దాని తర్వాత 2 మందులు వాడతాను. అవన్నీ ఫోన్ చేసి వారంలో ఫ్యామిలీ తీసుకెళ్ళి తెచ్చేది. పాస్టర్ గారు కూడా ఇవ్వాలా? ఇవ్వాలి మరి. పాస్టర్ గారు కూడా రావాలి కదా ఆశీర్వాదం ఉంటా అవుతాయి గారు. పాస్టర్ గారు కూడా ఇవ్వాలి కొంతమంది పాస్టర్ ఇదేదో బాగుండదు నేను తెలుస్తాను అని తీసుకు ఆలోచించి నేను చెప్పాను. మళ్ళీ అక్కడి నుంచి మన జైల్లోకి వచ్చి బాగా
పరిశుద్ధ గ్రంథంలో రాసి యాజకులు కూడా తమ ప్రధాన యాజకులకి దశమ భాగం ఇచ్చినారు. మిమ్మల్ని ఎవరైతే ఆత్మీయంగా నడిపిస్తారో వారికి వాళ్ళు దశమ భాగం మీకు ఎక్కువ కలిగిస్తుంది. మరి ఉన్న ప్రజలందరికీ అప్పుడు దేవుడు వారి చర్చని వారి సంఘాన్ని ఆశీర్వదిస్తారు. అది ఇవ్వకుండా మనం ఇవ్వకుండా అయ్యిస్తారు కాదు. కానీ పాస్టర్ గారిని పాస్టర్ గారి గొప్ప కాల్చి పెట్టే సంఘం అభివృద్ధి ప్రభుత్వ ఏడాది ఏడే కూడా ఆడాలి. అప్పటి నుంచి ఆ కాలం నుంచి ఒకమందే ప్రభు నువ్వు ఇచ్చి దేవుని శోధించినట్టు అది ఎవరైనా సరే ఆశీర్వాదం అందరికీ ఒకటి ఏమన్నాడు అది ఇవ్వడం మొదటి విషయం. హల్లెలూయా. ఈ రోజు అయితే మనం ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాం. ఏసయ్యా ఈ రోజు నుంచి నేను మీకు ఇవ్వాల్సిన దశమ భాగం ఖచ్చితంగా నెల నెల ఇచ్చేస్తాను అని నిర్ణయం. ఎంతమంది ఇస్తున్నారు నిర్ణయం? ఎవరు తీసుకోవాలా? సరే మీ ఇష్టం, నేను తీసుకుంటే మీకే రావాలి. హైదరాబాద్ ఆశీర్వాద మీకే ఈ కుటుంబానికి ఏ పేరంట నేను చెప్పినట్టే మస్తు ఇక లేదు కమా
ఇలా పైసలు దాస్తాం. డాక్టర్ గారి దగ్గర మస్తు పైసలు ఉంది. నీకు ఎన్ని పైసలు కావాలి? వద్దంట కావాలన్నా? ఎన్ని లక్షలు కావాలి? ఎన్ని లక్షలు కావాలన్నా? ఒక లక్ష వద్దులే. లక్ష అయితే మొత్తం దేని కొట్టు కావాలి? వద్దా సార్? డాక్టర్ గారు మీరు సపోర్ట్ పెట్టాడు సార్. ఇది నోట్లో తాగేది కాదు, చెవుతో తాగాలి. ఎంతమంది అవుతారు? ఎవరు తాగాలి కానీ ఎట్లా తాగాలి నేను నేర్పిస్తా. కన్నా ఎవరు మాట్లాడకండి, కనీసం ఎవరు మాట్లాడదు. చూడండి, కోక కోర బాటిల్ తీసుకోవాలా? మాట్లాడతారు. ఇంకా లోపలికి వెళ్ళి బాటిల్తో పాటు మింగండి. తిరిగి రాబోతున్నాడు తెలుసా మీకు? ఎంతమంది తెలిసి మళ్ళీ ఏసీ రాబోతున్నాడని? ఎప్పుడప్పుడమ్మా? అయ్యా ఎప్పుడప్పుడు అయ్యా ఏసయ్యా? ఈరోజు సాయంత్రం చెప్పాలి, గట్టి చెప్పాలి అయ్యా. అయ్యా రేప కొంతమంది ఈరోజు అని కొంతమంది రేపని వస్తాడు ఏసయ్య. తాతల కాలం ఎక్కడ వస్తారో వస్తారని వస్తాడా? రాడా వస్తా. మా తాత ఎక్కి వస్తాడు అది ఇక్కడ దగ్గర వస్తాడా? అమ్మ ఏసయ్యా ఎప్పుడు ఎప్పుడు వస్తారో తెలవదంట. ఏసయ్య నిజంగానే వస్తాడు, కానీ ఎందుకు రావట్లేదంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు కూడా నశించకూడదు అని ఇంకా ఆలోచన చేస్తారా? ఇంకా ఏసైనా ఎవరైనా నమ్ముకోకపోతే ఈరోజు మంచి ఛాన్స్ ఉంది. ఏసయ్యా మీ నా హృదయంలోకి రండి, నన్ను క్షమించండి, నా పాపాలు క్షమించండి అని అడగడానికి ఒక సమయం ఉంది మీకు. ఎందుకంటే ఏసయ్య వచ్చే సమయం తిరిగి ఏసయ్య వచ్చి లోకంలో మనకి రక్తం చిందించి తిరిగి వెళ్ళాడు ఆయన. ఆయన అన్నాడు నేను వెళ్తున్నాను కానీ తిరిగి వస్తాను. ఎట్లా వస్తాను అన్నాడు ఆయన? ఎవరిలాగా వస్తారట? అమ్మా గట్టి మాట్లాడాలి, దొంగ వాళ్ళే వస్తారట. మీ ఊళ్ళో దొంగలేకపోయినా చెప్పొస్తారమ్మా? మా పట్టణంలో వస్తారు. మీ ఊళ్ళో చెప్పారా? మా పట్టణంలో చెప్పొస్తారు.
అన్నారంట. ఒకడు అనుకున్నాడు వస్తా ఆడేదే మంచి తాగి పండుకుందాం మీరు భర్త తాగి వచ్చి పండుకున్నా తెల్లారి నుంచి బాధ్యత నీ పక్కన పిల్లలు ఒక్కడే ఉన్నాడు ఇది పక్కన వాళ్ళు దోస్తున్నాడు కానీ వాళ్ళ దోస్తారు బాగా లేదు అర్థమవుతుంది అది చెప్పేది ఏ సరి ఎట్లా వస్తాడంటే అందరు పడుకుని ఉంటారు ఎక్కడో దూరంగా అంటారా ఎక్కడ మీ ఊళ్ళో కుక్కలే లేదు మా ఊళ్ళో అక్కడ ఊళ్ళో వస్తే అక్కడ ఊరు కుక్కలు లేదు అలా కలుగుతాయి హైదరాబాద్ కుక్కలు హైదరాబాద్ తెలుసుకోండి మీకు దగ్గర ఉంటాయి ఉండడానికి కూడా అదే మీ ఊళ్ళో ఇదే ఊరు కుక్కలు కదా మరి ఏ గడ్డి ఎప్పుడు వస్తున్నాడు ఎవరు సంస్కరిస్తారు తమ టైంలో అప్పుడు మేము భయపడుతున్నాను ఎందుకంటే ఏ చెయ్యి వచ్చేది ఒక సెకండ్ వస్తాను ఎట్లా ఇప్పుడు ఎట్లా అట్లా ఒకే ఒక సెకండ్లో దేనికోసం వస్తాడు రా నాయన అంటే ఆయన మళ్ళీ వచ్చి సినిమా సరిపోయి తిరిగి సిరిలో చనిపోయారు మళ్ళీ రక్తం కడతారు అనుకోకండి మీకు అందరికి దండానికి వచ్చేది ఈసారి ఎవరైతే ఏ చెయ్యలో లేదో వాళ్ళ ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్తానికి కర్ర పట్టుకుని వస్తాను ఒకవేళ ఎవరైనా సిద్ధంగా లేకపోతే ఈరోజు సిద్ధపడండి ఈరోజు చేతులు లేకపోతే ఆశీర్వాదం లేదు ఎరగా కూర్చున్నాడు ఎంటున్నారమ్మా ఎంతమందికి కావాలి ఆశీర్వాదం అంత దేవుడు అక్కడనే ఆశీర్వాదం ఇస్తాడు వాళ్ళకి ఏమంటారమ్మా ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు కానీ నీకు కావాల్సిన ఆశీర్వాదం ఇంత పెద్దది కానీ దేవుడు ఎంత ఇచ్చాడు తక్కువ ఇచ్చాడు కదమ్మా కానీ దీంట్లో నుంచే నువ్వు దేవునికి దశాభాగం ఇస్తే దేవుడు నువ్వు కోరుకున్న దాన్ని ఆశీర్వాదంగా నింపగలగదండి హల్లెలూయా దాని తర్వాత అనుకుంటాను అయ్యో అప్పటికైనా దేవుడు దీన్ని కూడా నింపగలడు హల్లెలూయా నువ్వు దశాంగాలుగా అనేది ఇవ్వలేదనుకో నువ్వు ఎక్కడ వేసే బాగుండాలి అక్కడే తీసుకోలేదు అమ్మా నీకు అర్థం కావాలని నేను చెప్తాను చెప్పాను నీ పేరు గట్టి మాట్లాడాలని చెప్పాను ఏంటే మీ పేరు సొలమన్
గుడ్లైతే డజన్లు 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 ఒక్కొక్కరు 12 డజన్లు తినేవాళ్ళంట. గుడ్లు తింటావా నువ్వు? గుడ్లు తినవా? పచ్చి తినాలంటే గుడ్లు ఎక్కువ తింటావా? హల్లెలూయా.
ఇంకా నేను మీకు ఒకవేళ ట్రైన్ అంటే రేట్ చూపిస్తాను, ఇంకా హాల్ ఐటమ్స్ లేకపోతే నైట్ చూపిస్తాను, రాత్రి చూపిస్తాను. హాల్ ట్రైన్ చాలా విషయాలు మనం మాట్లాడచ్చు. దేవుని విషయం దేని పట్టిన చెప్పండి, ఈ పూలు పట్టుకున్న అంటే పూలు సువార్త చెప్పగలను. దేవుడు నాకు ఇచ్చిన వరం అది. హల్లెలూయా. నేను ఏది పట్టుకున్నా దాని నుంచి ఒక సువార్త చెప్పగలను నేను. అట్లా దేవుడు ఈ లోకంలో మానవ యొక్క హృదయంలో వచ్చే
ప్రతి పాపం బయట ఇంకా ఏదైనా పాపం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఈ రోజు ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకోవాలి. యెషయాను క్షమించినాయి మీరు తెలిసి ఉండి కూడా రక్షణలో ఉండి కూడా నేను తప్పం చేస్తూ వచ్చాను. నాకు తెలిసి కూడా శాపాన్ని నేనే పొరిగించుకున్నాను. ఆయన నీ దశ భాగం అనే దాన్ని నేను ఇవ్వకుండా శాపాన్ని నేనే పొరిగించుకుంటాను. నోరు తెచ్చే ఈ రోజు అడగకపోతే ఏ సరే ఒకవేళ ఈ రోజు రాత్రికే వస్తే నువ్వు ఎక్కడ ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. God, thank you, please. Rajami Kodala. Prati Akkarni Hudyayana Sarangyavarana Mere Chekkes Kodala Sari. Parikshikes Kodala. Yevita Vani Jeevita Vyoga Sari Parikshikes Kodala. Devuri Ki Zagdar Gavata Vata. Devuri Unna Nehru Kudu Dura Bhadpaya. Okurvela Alayana Nuti. Thirgi Miri Yesai. Yesayana Nuk Shemi Chunayana. ఈరోజు రాత్రి మరొకసారి నన్ను క్షమించి మీ విధానాన్ని మార్చుకోమని అడగండి. ఎవరైతే వాటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో మీ కుడి హస్తాన్ని కైపెట్టి మీకు మీ గురించి ప్రార్థన చేస్తాను. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటేనే మీ గురించి తెలియకండి. ఈ రోజు నుంచి ఏసయ్యనే మీ కొరకే జీవిస్తాను, నా జీవితాన్ని మీ కొరకే నాయన అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు మాత్రమే నుంచి చెప్పండి. ఒక నిర్ణయం తీసుకుని ఏదయ్యా నా గొంతైనా మీకు వచ్చింది, నా సామైనా మీకు వచ్చింది అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారు వారు మాత్రమే మీ గురించి పైకి లేకపోతే మీ గురించి నేను మాత్రం చేస్తాను. ఆయన ఎన్నో బాధలు ఇంకా సమయం ఉంది. ఇంకా ఎవరైనా నిర్ణయం తీసుకోకపోతే నిర్ణయం తీసుకోండి. మీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే నిర్ణయం తీసుకోండి. మీరు ఏసయ్యా ఎంతో దూరం వెళ్ళిపోయినాయన నన్ను క్షమించేసయ్యా, మీ కార్యం జరిగించమని చేసిన అడగండి. మీ ఆశీర్వాదం నా కుటుంబం రాని చేస్తే నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఆయన మీరు నా చేయి పట్టుకోండి అని అడగండి. ఇంకా నిర్ణయం తీసుకుంటా ఎవరైనా ఉంటే మీ కుడి కుడి హస్తాన్ని కలిపి లేకుండా నేను మీకు ప్రార్థన చేస్తాను. మీకు వంద ఇంకెవరైనా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని చూపించండి. ఈరోజు కాదులే రేపు నిర్ణయం తీసుకుంటాను అనుకోకండి. ఏ సరే ఎప్పుడు వస్తారో మీకు తెలియదు. మీరు ఏ సరి కలిగి ఉంటేనే మీ హృదయంలో ఏ సరి ఉంటేనే మీకు మళ్ళీ భక్తి పట్ల ఉండొచ్చు, మాటలు మాట్లాడవచ్చు, ఏదైనా కానీ ఏ సరి మీ జీవితాల్లో మీ హృదయంలో లేకపోతే పల్లకరాజ్యం లేదు. పల్లకరాజ్యంలో మీ పేరు రాసి ఉండదు. మీరు ఒక నిర్ణయం తీసుకోండి, కంటి నిర్ణయం తీసుకోండి. ప్రభా ఈ రోజు తీసుకెళ్ళి మీ కొరకు చేస్తాను. మీరు తెలిసి ఉండి కూడా ఎంతో దూరం వెళ్ళిపోయినా